నియోజకవర్గంలో ఒక్కొక్క నాయకుడిని అవతల తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడిని ఎదగని ఒకడు ఇప్పుడు ఇక్కడ ఉంది పేరు నాని గారు మచిలీపట్నం పేరు నాని వర్సెస్ కొల్లు రవీంద్ర ప్రతి విషయంలో ఆయన పోలీసులకు ఆర్డర్ ఇవ్వడం ఏదే విషయంలో అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా సంబంధం ఉన్నా లేకపోయినా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేస్తున్నారు అనేది అటువంటి టార్గెట్ రాజకీయాలు నడుస్తున్నాయి టార్గెట్ ఎందుకు అవుతుంది నువ్వు వాస్తవంగా ఎలక్షన్ అప్పుడు మనకు లెక్క తెలవదా ఒక ఏజెంట్ ఉంటాడు ఊరంతా తిరగడానికి ఒక పర్మిషన్ ఉంటుంది అది పెట్టుకుని ఏ పోలింగ్ బూత్లోకైనా పోవచ్చు నేను మాజీ మంత్రిని కాబట్టి నేను లోపలికి వెళ్తానంటే ఆపుతారు పోలీసు తోస్తే ఆయన ఉద్దేశం కూడా అదే ఇప్పుడు మమతా బెనర్జీ కాలు ఎరగొట్టుకుని ఆవిడ కాలు ఇరిగితే బీజేపీ వాళ్ళు జయించినట్టు ఉంటుంది ఇది కూడా ఇక్కడ కావాలని గొడవ చేస్తారు కాస్త కమ్యూనిస్టులతో మిత్రత్వం చేస్తున్నారు కదా కమ్యూనిస్టులు ఎట్లా ఉంటుందంటే ధర్నా చేస్తుంటారు ఎంతసేపటికి పోలీసులు అరెస్ట్ చేయరు ఇదివరకటి రోజుల్లో మేము చూసేవాళ్ళు గ్రౌండ్లో తెలివి వీళ్ళు ఏంటంటే మొత్తం ముట్టడిచ్చి కూర్చుంటారు ఆ రోజున ఏం చేస్తారు మొదట్లో అయితే కనుక అరెస్ట్ చేస్తే ఇలా ఫోటోలు కింద పడిపోయి డొల్లుతున్నట్టు ఇవన్నీ ఫోటోలు తీసుకుని వేస్తారు పేపర్లు ఇంకేముంది అరాచకం జరిగిపోయిందని దాన్ని ఖండిస్తూ తీవ్రంగా తప్పుపడుతూ ఇదంతా పబ్లిసిటీ నడుస్తుంది అది తెలుగుదేశం వాళ్ళకి అచ్చేత కాక తెలియక పాపం పద్దాక అట్లా అరెస్టులు చేయించడం ఆ వ్యతిరేకత అనేది తెలుగుదేశానికి తెలియదు రాజశేఖర రెడ్డి వచ్చాక ఏం చేశారు తెలివిగా కమ్యూనిస్ట్ పార్టీని సర్వనాశనం చేసింది ఎవరిని ఉంటే రాజశేఖర రెడ్డి ఏది ఉద్యమాల పరమైనటువంటి ఉద్ధృతిని ఏం చేసేవాళ్ళు అస్సలు ముట్టుకునేవాళ్ళు కాదు అండి పొద్దు నుండి సాయంత్రం దాకా ఆడే కూర్చునేవాళ్ళు అరిచేవాళ్ళు చివరికి విరక్త పుట్టి వీళ్ళే మరి వెళ్ళాలి కదా ప్రెస్ వాళ్ళు మాత్రం ఎంతసేపు ఉంటారు ప్రెస్ వాళ్ళు ఓసారి ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు ఉట్టి ఫోటో తీసుకుని వెళ్ళిపోతే లోపల మూడో పేజీలోనే ఐదో పేజీలోనే వస్తుంది అదే కనుక ఈ తొక్కిసలాట తోపులాట జరిగితే ఓ పాతిక ఫోటోలు వస్తాయి దాంట్లో మహిళ కింద పడిపోతున్నదో కర్ర లాటి ఎత్తినట్టు వంద ఉంటాయి వందలో ఒక చిన్న ఇంపాక్ట్ని చూపెట్టేసి దాన్ని చూపెడతారు వాస్తవంగా అక్కడ ఏముండదు దాన్ని ఆ ఫోటో అనేటువంటి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట చకచకచకచక ర్యాండమ్ కొట్టుకుంటే అందులో ఏదో ఫోటో దగ్గర ఒక మహిళ అవతలకి వెళ్తా ఉన్నప్పుడు కర్రెక్ట్ ఉంటుంది అదో పోలీసు చూశారు దాష్టికం అని రాస్తారు ఇది ప్రెస్లో లోకల్గా మనం కవర్ చేసే ప్రతి ఒక్కడికి తెలుసు జర్నలిస్ట్కి తెలుసు పోలీస్కి తెలుసు పొలిటీషియన్కి కూడా తెలుసు బట్ జనం ముందు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎగ్జిబిషన్ నడుస్తుంటుంది ఇవన్నీ చివరికి ఏం చేసేవాళ్ళు ప్రెస్ ఉన్న టైంలో గబక్కన ఏదో గొడవ చేయించుకోవాలని వాళ్ళతో గొడవ పెట్టుకునేవాళ్ళు ఫోటోలు తీసుకునేవాళ్ళు వేసుకునేవాళ్ళు ఆ తర్వాత ఏం చేశాడు రాజశేఖర్ గారు అందుకే తెలివిగా వీళ్ళందరి మీద ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులు పెట్టిన అన్బెయిలబుల్ కేసులు పెట్టాడు రోజు ఇక వారంలో 7 రోజులు 5 రోజులు కోర్టుల చుట్టూ తిరగడమే ఇంకా ధర్నాలు ఎప్పుడు చేస్తారు వాళ్ళ ఆఫీసుల్లో ఉండేది పెద్ద బోర్డులు ఏది సిపిఐ సిపిఎం ఆఫీసులు 1వ తారీఖు ఈ కేసులో వాయిదా ఈ లాయర్ని అప్రోచ్ కాగలరు ఇందులో నిందితులు ఇళ్ళిళ్ళు మన కార్యకర్తలు వీళ్ళిళ్ళు ఇట్లా రాసుకుని విరక్త బుట్టాళ్ళు ఉద్యమాలు చాలా వరకు తగ్గించేశారు ఇప్పుడు వీళ్ళది ఆ వీళ్ళతో ఆ సహవాసం అయింది కదా ఈ కింద పడడాలు డొల్లడాలు తొక్కుకోవడం